हाई व्यूअर्स वेलकम टू अवर चैनल अधिकार वाईएसआर कांग्रेस पार्टी शासन मंडली एन्निकल वेड़ राजुकुंटुंदी ओके सारी आरु एमएलसी स्थानालकु एर्पड़नुन्न खालीलनु भर्ती चेयाल्सिनंदुन आशा बहुल पेर्लु पेरुगुतुन्नायि एमएलएलतो समान हक्कुलु अधिकारुल उन्न पोस्ट कावडं वल्ल ताकिडी अधिकमवुतुंदी प्रत्यक्ष एन्निकल्लो पोटी चेयडानिकि अवकाशं दक्कनिवारु तम स्थानान्नि त्यागं चेसिन नेतलु क्रमंगा ताडेपल्लिलोनि मुख्यमंत्री क्यांप् कार्यालयानिकि बारुलु तीरुतुन्नारु मंडलिकि वेल्ले अवकाशान्नि कल्पिंचालंटू पार्टी अग्रनेतलनु कोरुतुन्नारु पार्टी కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిన విషయమే దీనిపై ఇదివరకే సీనియర్లు ఆఫ్ ది రికార్డ్ గా కొన్ని పేర్లను వెల్లడిస్తున్నారు ఒకేసారి ఆరు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సినందున అవకాశం కోసం ఆశించే వారి సంఖ్య పెద్దగానే ఉంటుందని అభ్యర్థుల ఎంపికల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది సీనియర్లతో పాటు తెలుగు దేశానికి గుడ్ బై చెప్పి పార్టీలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఎన్నికలను నిర్వహించబోయే ఆరింట్లో రెండు స్థానాలను రిజర్వ్ చేసి ఉంచిన తిరుపతి లోక్సభ సభ్యుడు దివంగత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఎమ్మెల్సీ గా ఉంటూ కన్నుమూసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చెల్ల రామకృష్ణారెడ్డి కుమారుని కూడా శాసన మండలికి పంపిస్తారని సమాచారం బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి చెల్ల రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్లు దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తి స్వచ్ఛందంగా తప్పుకున్నందున ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయం చేశారని సమాచారం మిగిలిన నాలుగు స్థానాల కోసం గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్య మోహన్ రాజు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇదివరకే వారిద్దరిని శాసన మండలికి పంపిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ కుదరలేదు సమీకరణాలతో పాటు పేర్లు కూడా మారిపోయాయి కడప జిల్లాకు చెందిన జకియా ఖాన్ ను ఎంపిక చేసింది వైసీపీ అగ్రనాయకత్వం ఈసారి మర్రి రాజశేఖర్ కొయ్య మోహన్ రాజులకు తప్పనిసరిగా అవకాశం దక్కుతుందని తెలుస్తుంది 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ పోటీ చేయలేదు తాను పోటీ చేయాల్సిన చిలకలూరిపేట స్థానాన్ని విడుదల రజనీ కోసం త్యాగం చేశారు సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా చిరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు ఆమంచికి మండల టికెట్ ఇవ్వడం వల్ల చిరాల నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అదే జిల్లాకు పోతుల సునీతకు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందున మరోసారి అదే జిల్లాకు అవకాశం ఇవ్వకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తుంది అసమ్మతిని గ్రూప్ రాజకీయాలను చెల్లార్చడంలో భాగంగా ఆమంచికి మండలికి పంపిస్తారని తెలుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి